వచ్చింది. అదర్వైజ్ దిస్ నాట్ ది టైం. ఇప్పుడే గుత్తికొండ శ్రీనివాస్ ఫ్లారిడా యుఎస్ఏ ఈ వరదల కోసరం సహాయం కోసరం 1 కోటి రూపాయలు విరాళం ఇవ్వడానికి వచ్చారు. వారిని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా, ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ఇప్పుడు నేను శ్రీనివాస్ గారిని ఒక ఆదర్శంగా తీసుకుని రాష్ట్రంలో దేశంలో ఉండే ప్రతి ఒక్కరిని కోరుతున్నా, ఇది ఒక మంచి కాసిది. ఇక్కడుండే వరద బాధితుల్ని పూర్తిగా ఆదుకోవాల్సిన అవసరం ఉంది. ఇది అందరి బాధ్యత. మేము మా బాధ్యత నెరవేరుస్తాం. ప్రభుత్వం చేయాల్సిన పనులని చేస్తాం. ప్రతి ఒక్కరిని రిక్వెస్ట్ చేసేది మీరు కూడా ముందుకు రండి. మీకు తోచిన విధంగా మీరు కూడా సహకరించి ఏ విధంగా ఈ వరద బాధితులను ఆదుకోగలుగుతామో ఆదుకునేందుకు కోసం ముందుకు రావాల్సిందిగా ప్రతి ఒక్కరికి విజ్ఞప్తి చేస్తున్నా. ఓకే, అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో మన విజయవాడ నగరంలో జరిగిన ఘోరమైన విపత్తు, 100 ఇయర్స్లో ఎప్పుడూ జరగలేదు అటువంటి విపత్తు జరిగింది. దాదాపు 100,000 మంది వాటర్లో ఇరుక్కుపోయి ఉన్నారు. అందరినీ కూడా బయటికి తీసుకురావడానికి మన గౌరవనీయ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు అహర్నిశలు కృషి చేసి, ఇప్పుడు టైం 11:30 అయింది, ఇప్పుడు కూడా ఇక్కడే ఉండి ప్రెస్ మీట్ పెట్టి కలెక్టర్ గారి ఆవరణలో ఆయన డే అండ్ నైట్ వర్క్ చేస్తున్నారు. ఎస్టర్డే నేను 3 o'clock వరకు ఆయన పడుకోలేదు, మళ్ళీ మార్నింగ్ 5 o'clockకే లేచి ప్రెస్ మీట్ పెట్టి మంత్రులకి అంతా కూడా కాల్స్ అరేంజ్ చేసి డే అండ్ నైట్ కూడా ఆయన ఎంతో కృషి చేస్తున్నారు. ఆయన మన రాష్ట్రానికి ఒక విజనరీ లీడరే కాదు, క్రైసిస్ వచ్చినప్పుడు ఎట్టా హ్యాండిల్ చేయాలి, క్రైసిస్ మేనేజ్మెంట్ ఆయనకి తెలిసినంత విధంగా దేశంలో ఏ లీడర్కి కూడా తెలవదని నా అపారమైన నమ్మకము, విశ్వాసము. మీరందరం కూడా మనం ఎంతో డబ్బు సంపాదించవచ్చు, కానీ ఆ డబ్బు ప్రాపర్గా యూటిలైజ్ చేసినప్పుడే దానికి సార్థకత వస్తుంది. అదే నేను నమ్ముతాను. తిత్లీ తుఫాన్లో కానీ, హుదూద్ తుఫాన్లో కానీ నేను నా వంతు కృషి కూడా ఎంతో చేశాను. ఈరోజు కూడా ఎస్టర్డే యాక్చువల్గా నేను యుఎస్ వెళ్ళాలి, ఇది జరిగిన ఇన్సిడెంట్ చూసి ఫ్లైట్ క్యాన్సిల్ చేసుకుని బ్యాక్ వచ్చి ముఖ్యమంత్రి గారు 74 ఇయర్స్లో అంత కష్టపడి చేస్తున్నప్పుడు నా వంతు కృషి సారికి అందించాలి అనే తపనతో నేను హైదరాబాద్ నుంచి ఫ్లైట్ క్యాన్సిల్ చేసుకుని బ్యాక్ వచ్చి ఈ రోజున ఈ సహాయం ఇవ్వడం జరిగింది. ముఖ్యమంత్రి గారు చాలా ధన్యవాదాలండి, మీకు చాలా బాగా చేస్తున్నారు. వీఆర్ ఆల్ బిహైండ్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ యువర్ గ్రేట్ సపోర్ట్ టు ఆంధ్రప్రదేశ్. థ్యాంక్ యూ. గుత్తికొండ శ్రీనివాస్ అన్ని మంచి పనులు చేస్తూ ఉంటాడు. కాణిపాకం టెంపుల్ కూడా ఆమోచి ఎంత ఖర్చు పెట్టారు? 18 కోట్లు ఖర్చు పెట్టి ఆ టెంపుల్ రినోవేషన్ కోసం బ్రహ్మాండంగా పనిచేశారు. ఇప్పుడు ఆ టెంపుల్ కూడా మంచి గుర్తింపు వచ్చింది. ఒక పక్క రిలీజియస్ స్పిరిచువల్ యాక్టివిటీసే కాకుండా ఎక్కడన్నా ఇలాంటి అవకాశాలు వచ్చినప్పుడు అందరికంటే ముందుంటున్నారు. వారిని మనస్ఫూర్తిగా ప్రభుత్వం తరపున అభినందిస్తున్నా. ధన్యవాదాలు. థ్యాంక్ యూ.